మీలో ఉన్న సింగాని కాసేపు కంట్రోల్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఇప్పుడు ఒక అందమైన బ్యూటిఫుల్ అమ్మాయిని పిలిచేస్తున్నాను నేను. దక్ష, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో దక్షని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సింగాని బయటకు రావద్దన్నానా? ఓకే, సో బ్యూటిఫుల్ దక్షని బ్యూటిఫుల్గా చూసాము ఈ సినిమాలో. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పాను సక్సెస్ మీట్లో తెలుగులోనే మాట్లాడతానని. సో నేను ప్రయత్నిస్తాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే ముందుగానే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారు హసిత్ గారు, మా ప్రొడ్యూసర్ గారు విష్ణుప్రసాద్ గారు, నా పాత్రని ఇంకా మంచిగా చేయడానికి నన్ను మా హీరో గారికి, శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేశాను కానీ మర్చిపోయి పర్ఫెక్ట్ ఫ్లోలో ఉన్నారు మీరు. సో ఫార్ సో గుడ్. ఎస్. సో ఆల్సో ఈ మూవీ కోసం మేము చాలా సక్సెస్ టూర్కి ఇప్పుడే వెళ్ళేసి వచ్చాము. మీరు ఇంత ప్రేమిస్తున్నందుకు, ఇంత ఆదరించినందుకు ఈ సినిమాని, ప్రేక్షకుల విక్టరీ అని అంటున్నారు ఈ సినిమాని, అందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ఇంత ప్రేమించినందుకు, ఆదరించినందుకు కూడా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు దాకా చేసిన ప్రతి సినిమాని హిట్ చేసి నాకు ప్రెజెంట్గా ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఇలాగే మేము ముందు మంచి పాత్రలు, మంచి కథలు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అందరూ. అయ్యో, ఇంత మంచి తెలుగు ఆ ఇంటర్వ్యూకి, ఈ స్టేజ్కి చాలా తేడా, ఇంత మార్పు వచ్చేసింది. ఎవరండి మీకు తెలుగు ఇంత బాగా నేర్పించింది? అంటే ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చేయాలి అని ముందు నుంచి నేను హసిత్ గారు మాట్లాడుకున్నాము ఆయనతో. ఆ ప్రాసెస్లో ఐ ఎండెడ్ అప్ లెర్నింగ్ ప్రాఫిట్ తెలుగు. మంచి సినిమాలే కదా, ఆయన దగ్గర మంచి తెలుగు కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడే ఉండండి మామూలుగా, ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ మేము ఇంత కష్టపెట్టే తెలుసుకోవట్లేదు మీ కాస్ట్యూమ్ని దృష్టిలో పెట్టుకొని.